విశిష్ట నటనకు మరో పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు. సొంత పేరు కన్నా కూడా ఇంటి పేరుతో ప్రసిద్ధి చెందిన కొద్ది మంది నటుల్లో ఆయన కూడా ఒకరు. దాదాపు 800 చిత్రాలలో విభిన్నమైన పాత్రలు వేసిన ఘనత రాళ్ళపల్లిదే. చిన్నప్పటి నుంచే ఆయనకు నాటకాలంటే ఎంతో మక్కువ. 11 వయస్సు నుంచే ముఖానికి రంగులు వేసుకుని రంగస్థలంపై నటించడం మొదలుపెట్టారు. ఆ తరువాత సినిమా ఛాన్సులు ఆయనను వెతుకుతూ వచ్చాయి. తొలినాళ్లలో సినిమాల కోసం కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి తటపటాయించారు రాళ్ళపల్లి. అయితే ఆయనకు వెనక్కు చూసుకోవలసిన అవసరమే రాలేదు. రాళ్ళపల్లిది విశిష్టమైన గళం. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఆయనకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా చేసింది కూడా ఆ గళమే. మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో సుమారు 300 చిత్రాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. సినీ కళామ తల్లి తనను చక్కగా ఆదరించిందని అంటారు 65 రాళ్ళపల్లి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో భార్యతో పాటు నివసిస్తున్నారు. ఆయన జీవన నాటకానికి సంబంధించిన ఎన్నో అంశాలను TV1తో ముచ్చటించారు. ఆ వివరాలు మీకోసం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? కనపడుతున్నావు కదా, బాగానే ఉన్నాను. మీ బాల్యం అంతా ఎలా గడిచింది? నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం రాచపల్లిని, చాలా చిన్న పల్లెటూరు. నేను పుట్టిన 8-9 తర్వాతనే ఆ ఊరికి పోస్ట్ ఆఫీస్ అంటూ వచ్చింది, కరెంట్ అంటూ అప్పుడు వచ్చింది. అంత ముందంతా కృష్ణాల దీపాల్లో చదువుకున్నవాళ్ళమే. సో రాచపల్లిలో నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ ఫారం చదివా, కిర్లంపూడి స్కూల్లో చదువుకున్నాను ఫస్ట్ ఫారం వరకు. రాజపల్లి నుంచి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతిరోజు రాజపల్లి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. నడిచి కిర్లంపూడి స్కూల్కి వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ రాజపల్లి దాకా నడుచుకుంటూ రావడం. అలాగా పల్లెటూరు జీవితం కరెక్ట్గా ఫస్ట్ ఫారం అయిపోయేటానికి దురదృష్టవశాత్తు మా అమ్మగారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి రామచంద్రపురం షిఫ్ట్ అయ్యాం. రామచంద్రపురం పక్కనే ఉట్రు మిలేను, చిన్న పల్లెటూరు. మళ్ళీ అక్కడ 3 కిలోమీటర్లు నడవాలి. ప్రతిరోజు 10th క్లాస్ వరకు నడవడం, వచ్చేటప్పుడు పెద్ద కాలువలో స్నానం చేసి ఇంటికి రావడం, ఇలాంటి రొటీన్ ఉండేది. సో నా బాల్యం అంతా ఎలా ఉంది అని చెప్పాలంటే అది తెగిన గాలిపటంలో ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు 11 నుంచి రంగస్థలం నాటకాలు వేయటం జరిగింది అని నన్ను విన్నాను. అంటే మరి 10th క్లాస్లో, అంటే స్కూల్లో ఉన్నప్పుడే నాటకాలు వేయడం మొదలు పెట్టారా మీరు? యాక్చువల్గా నేను, నాకు నటనకి ప్రేరణ మాత్రం పగటి రాష్ట్ర గారు. మా రాచపల్లికి ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు ఈ పగటి రాష్ట్ర గారు. రోజుకో తరహా ఆ వేషం వేసుకుని ఊరంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పైర్ అయ్యి ప్రైమరీ స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడే వాళ్ళతోటి స్కూలే కొట్టి నేను తిరుగుతూ ఉండేవాడిని. మా నాన్నకి తెలుసు, కానీ ఇంట్లోకి వెళ్ళినంత వరకు చెప్పేవాడు కాదు. ఎందుకంటే మా అమ్మగారికి కొంచెం కోపిస్తాయి, మా నాన్నగారి కంటే కూడా. సో ఏ పూటైనా నేను బయటలోకి వెళ్ళలేదని తెలిస్తే మా అమ్మగారు నన్ను డెఫినెట్లీ గట్టిగా బాధేసేది. సో వాళ్ళే నాకు నిజం చెప్పాలంటే ఇన్స్పిరేషన్. ఏనాటికైనా బిళ్ళగా వేషాలు వేసుకోవాలి, నేను కూడా బోళ్ళమ్మడి తిరగాలి అనే ఆ తాపత్రయం ఏదో. సో చిన్నప్పుడే నటన అనేది అలాగా అంకురించిందని చెప్పవచ్చు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాంపల్లి స్కూల్లో హైదరాబాద్లో నేను 11th అండ్ 12th చదివా. ఆ 11th క్లాస్ చదువుతున్నప్పుడే చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు ఉంది. ఘంటసాల గారి పాటలు అవన్నీ చాలా ఆ రోజుల్లోనే సరదాగా పాడుతూ ఉండేవాడిని. అలా పాడుతున్నప్పుడే ఇక్కడ నాంపల్లిలో ఉండగా మంత్రి శ్రీనివాసరావు గారు విన్నారు. ఆయన ఎవడరా మేడ మీద పాటలు పాడుతున్నవాడు అని మా తమ్ముడే అని చెప్పారు మా అన్నయ్యలు. వాడిని ఒకసారి లభ్యమన్నాడు. సరే వాళ్ళు పిలిచారు. పిలిస్తే అరే నాటకంలో వేషం వేస్తావురా అన్నాడు. అదేదో నా నెత్తిన వజీర్ కిరీటం పెట్టినట్టు ఫీల్ అయ్యాను. నాటకంలో వేషం వేస్తావురా అంటే అసలు ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా? చూస్తూ ఎప్పుడు, ఎప్పటి నుంచి ప్రైమరీ స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడే స్టార్ట్ అయినా ఇంట్రెస్ట్ కదా. సరే అయితే వేస్తానండి అన్నాను. రేపు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే AR కృష్ణ గారు అని చెప్పి ఉంటాడు, ఎవరిని అడిగినా చెప్తారు. వాళ్ళ ఇంటికి వచ్చే సాయంకాలం మీ స్కూల్ అయిపోగా నేను
అక్కడికి మన్నాడు సాయంకాలం చిక్కటపల్లి పెడితే అక్కడ ఏఆర్ కృష్ణ గారు అబ్బూరు రామకృష్ణారావు గారు వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. దుగ్గిరాల సోమేశ్వరరావు గారు ఏమైనా నీకు శ్లోకాలు ఏమైనా వచ్చుట్రా అన్నారు. శుక్లాంబాసరం విష్ణు అంతకంటే ఏమవుతుంది ఆ రోజుల్లో సరే ఏదో వాయిస్ బాగానే ఉంది వీడిది అన్నారు ఆయన. అని ఆయన కన్యాశుల్కంలో కరెక్ట్ శాస్త్రి శిష్యుడిగా శ్లోకాలు నేర్పించింది అబ్బూరు రామకృష్ణారావు గారు. సో అలా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అప్పటికి ఇంకా రవీంద్ర భారతి అవన్నీ ఏం లేవు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తొలి ప్రదర్శన కన్యాశుల్కం నాటకం వేసిన కరెక్ట్ శాస్త్రి శిష్యుడిగా నటించే అవకాశం అదే మొదటి ప్రదర్శన. రంగస్థలం మీద ఒక నాటకంలో వేషం వేయడం అనేది ఫస్ట్ టైం అది. సో తొలిసారి రంగస్థల కళాకారుడిగా నాకు అవకాశం లభించింది కన్యాశుల్కం నాటకం ద్వారా. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ పెర్ఫార్మెన్స్ అదే నాటకాన్ని ఇప్పుడు లలిత కళాతోరణం అని ఉన్న చోట చైనీస్ గార్డెన్ అనేవారు ఆ రోజుల్లో ఒకటి పెద్ద సిమెంట్ వరకు అంతకంటే ఏం లేదు. దాని మీదే సెట్ ఎరెక్ట్ చేసి రెండవ ప్రదర్శన మళ్ళీ కన్యాశుల్కం నాటకం వేయడం. ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు ఆ నాటకానికి రావడం దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్. ఏ భుజం తడితేనే ఆ రోజుల్లో కోటి రూపాయలు ఇచ్చేంత అనుభూతి ఆనందం కలిగేవు కదా. మనకి గదులు బంగళాలు చాలా బాగా తెలుసు. ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో ఏమీ తెలియని కొత్త వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు మహారాజులు ఉంపుడుగత్తులు ఉండేవారు. సెంట్ల వాసనలు బట్టే అనుకున్నారు. వందేళ్ల నాటి సెంట్లు ఇంకా వాసన వస్తున్నాయి ఏంటి నీకు? మట్టిని చూసి మనుషుల కథలు చెప్తున్నావుగా, నీ మాటలు బట్టి వాసనలు చెప్పేయచ్చు. సరేలేవే గోళ, అసలు ఈ గదిలో